రోజులుగా ఎంత రచ్చ చేస్తున్నారు ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు మాటల్లో చెప్పలేని విధంగా ఈ విధంగా వాళ్ళు ఆ సభల్లో ప్రవర్తించారో రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా చూశారు ఒక విషయాన్ని సూటిగా అడుగుదామని ఎందుకంటే సభల్లో లేరు కాబట్టి దీని ద్వారా మీ ద్వారా అడుగుదామని ఇక్కడికి వచ్చాం చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ మీద మీరు వచ్చి మాట్లాడారు మేము చెప్పాం సమాధానం చెప్తాం చర్చిద్దాం రమ్మని అడిగాం మరి చర్చ జరిగినప్పుడు ఎందుకు లేకపోవాలి చర్చ జరిగినప్పుడు ఎందుకు మీ అభిప్రాయం చెప్పలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇగో ఇందులో తప్పు చేయలేదు ఇవన్నీ మీరు చెప్తున్నవన్నీ వాస్తవ అవాస్తవాలు ఇవన్నీ నిజాలు కాదు ఎందుకు చెప్పలేదు ఎందుకు పారిపోయారు ఎందుకు సభలో లేకుండా వెళ్ళిపోయి వెళ్ళిపోయారు దానికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా దీన్ని ఆలోచన చేయండి వీళ్ళు ద్వంద్వ ఎరిగేటో అంటే వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రభుత్వంలో ఆయన అనుచరుగణం తప్పు చేశారు దోచుకుతున్నారు రాష్ట్ర ఖజానా అనే విషయం వాస్తవం వాళ్ళకి తెలుసు తెలియ కాదు తెలిసి ఇది ఈ విధంగా ఏదో చేయాలని ఆలోచన చేసడం అనేది చాలా తప్పు దురదృష్టకరం ఇది ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు న్యాయస్థానాలు ఉన్నాయి మీరు తప్పు చేయకపోతే న్యాయస్థానంలో వచ్చి నిరూపించుకోండి లేదు చర్చా వేదిక శాసనసభ చర్చిద్దామంటే చర్చిద్దాం రావాలి ఇవాళ చెప్పాం కేటగిరీగా ఏ రకం నుంచి ఎక్కడి నుంచి ఇనిషియేట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది దాంట్లో ఎంత అవినీతి జరిగింది అవినీతి డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళింది అన్నీ కూడా చెప్పాం కదా మరి మీరు కూడా వచ్చి లేదు జరగలేదు అని చెప్పొచ్చు కదా చెప్తున్నారు కదా ఆ డబ్బు అంతా 2 లక్షల మందికి ఇచ్చామని చెప్పారు కదా ఈ డబ్బు కాదు కదా మొత్తం రాష్ట్రం చెప్పారు సాక్షాత్తు సభలోనే గత 3 సంవత్సరాల్లోనూ 700 కోట్ల రూపాయలు దానికోసం స్కిల్ డెవలప్మెంట్లో ఖర్చు పెట్టారని మీరు చెప్తుందండి 300 కోట్లు అని చెప్తున్నారు మరి చెప్పాము సిమెంట్స్తో వచ్చి ఒప్పందం పడింది 3300 కోట్లు అని చెప్పాము మరి ఏమైంది 2900 కోట్లు ఏమయ్యాయి మరి ఆ సమస్య ఎందుకు పెట్టలేదు ఆ డబ్బు ఎక్కడుంది అది ఇన్ ప్రిన్సిపల్ కదా అది వాస్తవంగా అసలు ఎక్కడ ఇనిషియేట్ అయింది ఏ రకమైన ఒప్పందం నేను చెప్పాము కదా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అనవసరం అది కానీ నేను ఎందుకు వచ్చాను మీ ముందుకి ఏదైతే వాళ్ళు 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయో నిజాయితీపరుడని నీతి మంత్రుడని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏమున్నా ఏవైతే మాట్లాడారో చర్చ జరిగినప్పుడు ఏమైంది మీ నిజాయితీ ఏమైంది మీ నీతి మంతు అంటే చర్చల్లో పాల్గొంటూ దొరికిపోతాం మేము నిరూపించలేం జరిగింది వాస్తవం అని మనసాక్షి తెలుసు కాబట్టి జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రధానికి దయచేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ రాష్ట్ర ఖజానాలో ఉన్న డబ్బుని దుర్వినియోగం చేశారు అవినీతి జరిగింది ఇది వాస్తవం అని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ముందుకు వచ్చాను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చూడండి చెప్తున్నాం కదా న్యాయస్థానం అంతిమంగా న్యాయమైన గెలుస్తుంది అందరికీ తెలిసిన నిజం తప్పు చేసిన వాడిని హైకోర్టు కాశ్మీర్ కోర్టు వేస్తుంది రేపు కస్టడీ కూడా ఇవ్వడానికి అవకాశాలు